వెల్కమ్ తెలుగు బుల్లెట్ బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్నారు రవి అండ్ నవ్యస్వామి అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ చాలా పుకార్లే వచ్చాయి అయితే రీసెంట్ గా రవి ముందు తన ప్రేమ విషయం ఒప్పుకుందంట నవ్యస్వామి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం నిజానికి లవ్ ట్రాక్ అనేది ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా సాగుతుందని చెప్పడానికి ఎన్నో జంటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే సీరియల్ నటుల మధ్య ప్రేమాయణం కూడా నిజం కాకపోయినా వాళ్ళిద్దరు కలిసి తిరిగినా చాలు వారిద్దరి మధ్య ప్రేమ ఉందని సృష్టిస్తూ ఉంటారు అంతేకాదు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా తెగ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇక తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ జోడిగా పేరు సొంతం చేసుకున్న రవికృష్ణ నవ్యస్వామి జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా ప్రేమ కహానితో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ జంట ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారమైన ఆమె కథ అనే సీరియల్లో కూడా కలిసి నటించారు ఇకపోతే ఈ సీరియల్ తర్వాత వీళ్ళిద్దరు వివాహం చేసుకోబోతున్నట్టు పుకార్లు షికార్లు చేశాయి అంతేకాదు పలు ఈవెంట్లలో కూడా వీళ్ళిద్దరు కలిసి పాల్గొనడం అంతేకాదు పలు ఈవెంట్లలో కూడా వీళ్ళిద్దరు కలిసి పాల్గొనడం అక్కడక్కడ రొమాన్స్ చేస్తున్నట్టు కనిపించడంతో నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు రోజు రోజుకు వైరల్ అవుతున్న నేపథ్యంలో వీటిని కొట్టిపడేసింది నవ్యస్వామి కానీ ఇటీవల ఒక టీవీ ఛానల్లో ప్రసారమైన లేడీస్ అండ్ జెంటల్మెన్ ప్రోగ్రాంలో నవ్యస్వామి తన ప్రేమ విషయాన్ని చెప్పేసింది ఇకపోతే ప్రోగ్రాంలో భాగంగా ఇద్దరు కలిసి రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా ఆ తర్వాత చాలా క్యూట్ గా రవి కృష్ణకు ప్రపోజ్ చేసింది చేతిలో ఎర్ర గులాబీతో తన మనసులో మాటను తెలిపింది ఇకపోతే యాంకర్ ప్రదీప్ చాలా విషయాలు మాకు తెలిసినవి ప్రేక్షకులకు తెలుసా లేదా అనే డౌట్ ఉందని అనగా నువ్వు వచ్చాక నేను వ్యక్తిగతంగా చాలా మారాను నువ్వే నా ప్రపంచం నీకు ఒక మాట చెప్పాలి అని చేతిలో గులాబీ పట్టుకొని ఐ లవ్ యూ రవి అని చెప్పేసింది రవి సంతోషంగా తన చేతిలోని గులాబీ పువ్వుని తీసుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ మూమెంట్ లో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది అని చెప్పాలి మొత్తానికైతే ఒక లవ్ కథ సుఖాంతం అని చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్